సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడమే ధ్యేయంగా వైకాపాకు సంబంధించినటువంటి ఆ పార్టీ యంత్రాంగం కానీ, సోషల్ మీడియా కానీ, ముఖ్యమంత్రి కానీ, సద్దల రామకృష్ణారెడ్డి కానీ, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇటువంటి సీనియర్ నేతలంతా కూడా ఒక బలమైనటువంటి ఒక ఎజెండాతో శత్రువుని దెబ్బతీయడం కోసం, శత్రువు అంటే మేమంతా నా బీసీలు, నా ఓసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అనే పేరుతో ఒక నినాదాన్ని తెర మీద తీసుకొచ్చి గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతూ ప్రతిపక్షాల ఓట్లను విచ్ఛిన్నం చేయాలా అనే దాని మీద పనిచేస్తూ ఉంది. ఎక్కడైతే ఐపాక్ బృందాలు చేసిన సర్వేలో తెలుగుదేశం బలంగా ఉంది, అక్కడ టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారు అనే సంకేతాలు వచ్చిన ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా అంటే అక్కడ ఒక బలమైన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా కూడా వాళ్ళని పక్కన పెట్టి కొత్తగా ఆ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని మేము రాజకీయంగా ప్రోత్సహిస్తున్నట్టు, చట్టసభలకు వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నట్టుగా ఒక లేని ప్రేమని కురిపించి ఒక రాజకీయ ఎజెండాతో ముందుకు వస్తూ ఉన్నారు. దాని మీద ద్వారా లబ్ధి పొందుదామనే అనే ధ్యేయంతో సాగుతూ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దేవినేని ఉమా మంత్రిగా ఉన్నా కూడా వసంతకృష్ణ ప్రసాద్ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి దేవినేని ఉమా మీద గెలుపొందారు. అక్కడ గతంలో మైలవరం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన జోగి రమేష్ని పక్కనే పెడ నియోజకవర్గానికి పంపించడం, అతను అక్కడ ప్రాతినిధ్యం వచ్చినా కూడా ఈ నియోజకవర్గంలో పెత్తనం చేయటం, ఇట్లా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడం, ఆ గ్యాప్ని పరిష్కరించడానికి అధిష్టాన వర్గం ప్రయత్నించకపోవడంతో రకరకాలుగా అవమానాలకు గురై వసంతకృష్ణ ప్రసాద్ పార్టీ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. దీంతో అక్కడ కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటు ఐపాక్ బృందంలో టీడీపీ బలంగా ఉంది, సీటు పోయేదని తెలిసి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక జెడ్పీటీసీని తీసుకొచ్చి ఆడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు. అంటే ఏంటి, అక్కడ బీసీలు మీద మేము మనకు ప్రేమ మేము బీసీలకి అవకాశం కల్పించామని చెప్పుకోవడం ధ్యేయంగా అట్లా అనేక చోట్ల పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎంపీగా కృష్ణదేవరాయలు వైకాపా తరపున ఎంపీ కొనసాగుతున్నారు. 5 ఏళ్ల పాటు ఎటువంటి వివాదాలు లేకుండా పార్టీ అంటే కమిట్మెంట్తో పనిచేస్తున్న కృష్ణదేవరాయలని పక్కన పెట్టి నెల్లూరు జిల్లా నుంచి వలసపక్షిని తీసుకొచ్చి అక్కడ అనిల్ కుమార్ యాదవ్ సామాజిక వర్గాన్ని అభ్యర్థిగా పెట్టారు. అంటే ఏంటి, యాదవులకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పడానికి అధిష్టాన వర్గం ఆ ప్రయత్నం చేస్తుంటే యాదవులకి చట్టసభలో అవకాశం కల్పించాం, ఇదంతా ఓడిపోయే సీట్లు ఇచ్చి వాళ్ళని ఓదారుస్తున్నారు, సామాజిక వర్గాల ఎవరికి బీసీలకి ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగటం లేదు, పేరుకే ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, ఎవరికి నిధులు లేవు, ఏమి లేవు అని చెప్పి జంగా కృష్ణమూర్తి, అదే సామాజిక వర్గం జంగా కృష్ణమూర్తి బహిరంగంగా తెర మీదకి వచ్చి మాది ఆత్మాభిమానం దెబ్బతిన్నది, మా సామాజిక వర్గాన్ని ఇక్కడ లెక్క చేయట్లేదని చెప్పి కౌంటర్ ఇచ్చాడు. గుంటూరు లోక్సభలో ఏర్పడ్డ తర్వాత ఒక లాల్జాన్ భాష మినహా మిగతా అన్ని ఎన్నికల్లో కూడా కమ్మ సామాజిక వర్గమే ఏ రాజకీయ పార్టీ నుంచి అయినా గెలుపొందిన నేపథ్యం ఉంది. 2014లో కూడా వైకాపా కాపు సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని బాలశివర్ని పోటీ పెడితే 7 నియోజకవర్గాల్లో జయదేవ్ అభివృద్ధి వచ్చింది. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రం మొత్తం సునామీ అయ్యాల తెలుగు వైకాపా గెలుపొందినా కూడా గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ గెలుపొందారు. 6 ఎమ్మెల్యేలు వైకాపా అభ్యర్థులు గెలుపొందినా కూడా సునాయాసంగా జయదేవ్ ఎంపీగా గెలుపొందారు. ఇటువంటి ప్రాంతంలో తిరిగి మళ్ళీ కాపులకు సీట్ ఇచ్చి కాపుల మీద తాముకు ప్రేమ ఉన్నట్టు ఇలా రకరకాలుగా అనేక ప్రయత్నాలు చేయటం, చిలకలూరుపేటలో 78 తర్వాత జరిగిన ఏ ఎన్నికలను పరిశీలనలో తీసుకున్నా కూడా ఏ పార్టీ అయినా సరే కమ్మ సామాజిక వర్గం వలన అభ్యర్థులుగా పెట్టిన చరిత్ర అక్కడ ఉంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ కూడా చిల్లూరుపేటలో కమ్మ సామాజిక వర్గం చెందిన పోసాన్ని అక్కడ చిల్లూరుపేట ఎమ్మెల్యేగా పెట్టారు. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి విడదల రజనీని గుంటూరు పశ్చిమకు పంపించి అక్కడ ఒక కౌన్సిలర్ స్థాయి అభ్యర్థిని మల్లెల రాజేష్ నాయుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా తెర మీద తీసుకొచ్చారు. అంటే కాపులకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది ఒక ఎజెండా. ఇట్లా రకరకాలుగా ప్రయత్నాలన్నీ రకరకాలు చేస్తూ ఉన్నారు. ఏలూరు ఎంపీగా మొదటి నుంచి 2 ప్రధాన పార్టీలు కూడా కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. గతంలో కావూరు సాంబశివరావు, కాంగ్రెస్ చెందిన కావూరు సాంబశివరావు, మాగంటి బాబు, తర్వాత తెలుగుదేశం చెందిన బోళ్ళ బుల్లిరామయ్య వాళ్ళంతా కూడా హేమాహేమీలు అక్కడ ఎంపీలుగా చేసినటువంటి చరిత్ర ఉంది. అక్కడ
బీసీ సామాజిక వర్గాన్ని ఎంపీ అభ్యర్థిగా పెడుతున్నట్టు, తర్వాత ఆడ మంత్రిగా ఉన్నటువంటి సివిల్ సప్లైస్ మంత్రి నాగేశ్వరరావు, కారుమూరు నాగేశ్వరరావు తణుకు ఎమ్మెల్యే, వాళ్ళ అబ్బాయిని అభ్యర్థిగా పెట్టారు. అంటే ఈ విధంగా అంటే ఐపాక్ సర్వేలో వేలూరు ఎంపీ తెలుగుదేశం ఖాతాలో చేరే అవకాశం ఉంది, బలమైన ఓట్ బ్యాంక్ ఉందనేసరికి దాన్ని ఆ ఓట్ బ్యాంక్ మీద దెబ్బతీయడం కోసం రకరకాల ప్రయోగాలు, అంటే ఏంటి ప్రధానంగా బలంగా ఉన్నటువంటి ఐపాక్ సర్వేలో బలంగా తెలుగుదేశం బలంగా ఉన్న స్థానాల్లో దృష్టి పెట్టి ఆయా కొన్ని సామాజిక వర్గాలని తెలుగుదేశం పార్టీకి ఒక కక్షపూరితమైనటువంటి విద్వేషాలు పెంచడం, వాళ్ళకి శత్రువులుగా తయారు చేయడం అనేది ఎజెండాగా ఈ వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. ఇలా అనేక ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంటే అతను వేరే నియోజకవర్గాన్ని షిఫ్ట్ చేయడం, కమిటెడ్గా పనిచేసినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలను కూడా పక్కన పెట్టి కొత్త అభ్యర్థుల్ని సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా నర్సరావుపేటలో ఎంపీ అభ్యర్థిని ఎందుకు మార్చారాయంటే చిలంగూరుపేటలో రాజేష్ నాయుడికి సీట్ ఇచ్చారు, దీంతో 7 ఎమ్మెల్యేలు ఓసీలు అయ్యారు, అక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఎంపీ టికెట్ బీసీలకు ఇచ్చామని చెబుతున్నారు. అదే మరి అటువంటి అప్పుడు 7 అభ్యర్థుల్ని ఓసీలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? విడుదల రజనీ బీసీ కాదు, ఆ భర్త కాపు, ఇలా ఏ వీలుగా ఉంటే ఎటు గాలివాట రాజకీయాలు, ఎటు అనుకూలంగా ఉంటే అటు మాట్లాడే ధోరణితో వైకాపా నేతలు ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో శత్రువునే దెబ్బతీయటం, ఈ వైరిపక్షాలని ఆయా సామాజిక వర్గాలని తెలుగుదేశం పార్టీకి దూరం చేయటం, తెలుగుదేశం పార్టీని దోషిగా చిత్రీకరించడం, ఇలా రకరకాలుగా అన్ని చోట్ల దాదాపు అనేక చోట్ల అభ్యర్థులను మార్చిన ప్రాంతంలో అంతా ఇదే తంతు కొనసాగుతూ ఉంది. అనేక జిల్లాల్లో ఇప్పటికి ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎంపీలుగా పంపడం, కొంతమంది సీట్లు లేవని చెప్పడం, ఇలా ఇన్ఛార్జీల పేరుతో కొత్త వాళ్ళు తెర మీదకి రావడం, ఆ ఇన్ఛార్జీలు ఆయా సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఓట్ బ్యాంకుని పెంచుకోవడం, ఇలా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ని దెబ్బతీయటమే ధ్యేయంగా ఐపాక్ బృందాలు ఇచ్చిన సర్వే ఆధారంగా వైకాపా నేతలు అడుగులేస్తున్నారు.